హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, నన్ను చాలామంది అడుగుతున్నారు, స్పెక్ట్రము కానీ ఆల్ ఇన్ వన్ కానీ చదివితే పాస్ అవుతామా లేదా మార్క్స్ వస్తాయా లేదనేది. రైట్ గైస్, ఇక్కడ ఏమవుతుందంటే, ఏదైతే మీకు స్పెక్ట్రమ్ కానీ ఆల్ ఇన్ వన్ కానీ ఏముంటుందంటే, అది ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని తయారు చేసింది. సపోజ్ మీకు ఒక 10 పేజీలు లేదంటే 2-3 పేజీలు ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఉంది, టెక్స్ట్ బుక్లో ఉందంటే దాంట్లో ఓవర్ వ్యూ, అందులో ఒకటి ఒకటి ఒకటక్క అందులో ఒక లైన్, ఇందులో ఒక లైన్, ఇందులో ఒక లైన్, పేజీకి 10 లైన్లు పెట్టేసి ఒక ఆన్సర్ తయారు చేస్తారు. సో ఎవరైతే దాన్ని తయారు చేస్తారో వాళ్ళు థరోగా చదివి బ్రీఫ్గా రాస్తారు అన్నట్టు. అది ఇదే ఆల్ ఇన్ వన్ కానీ స్పెక్ట్రమ్ కానీ. రైట్, ఇది మీరు చదివినట్లయితే ఏమవుతుందంటే, పాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, పాస్ మార్క్స్. అది కూడా ఒక్కోసారి అది కూడా డౌటే. సో మీరు ఎలా చదువుతారు? ఇప్పుడు మీరు ఇండియా గురించి చెప్పానంటే, ఇండియాలో ఇన్ని దేశాలు, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, సో ఇక్కడ ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇది చాలా మంచి దేశం, ఇక్కడ హిమాలయస్ ఉన్నాయి, ఇక్కడ సముద్రాలు ఉన్నాయి అంటారు. బట్ దాంట్లో ఏ రాష్ట్రం ఎటు సైడ్, ఈస్ట్లో ఏ ఉన్నాయి, వెస్ట్లో ఏ ఉన్నాయి, సౌత్లో ఏ ఉన్నాయి, నార్త్లో ఏ ఉన్నాయి, అక్కడెక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయి, ఈ డీటెయిల్స్ అన్నీ మీరు రాయగలవచ్చు. సపోజ్ మీకు ఒక బిగ్ ఆన్సర్లోనే వచ్చింది అనుకో అట్లా, సో బిగ్ ఆన్సర్లో ఇవన్నీ రాస్తేనే మీకు మార్క్స్ పడతాయి. మీరు నేను ఫస్ట్లో చెప్పిన ఒక 4 పాయింట్లు రాస్తే మీకు మార్క్స్ పడవు కదా. సో అదే ఈ స్పెక్ట్రమ్ ఆల్ ఇన్ వన్ ఏంటంటే, అట్లా 4-5 పాయింట్లు చెప్తారు అంతే. కాబట్టి మీకు అక్కడ బేస్ మార్క్స్ మాత్రం పడతాయి, బేస్ మార్క్స్కే మీకు చేసి పాస్ చేసే అవకాశం ఉంది, ఒక్కసారి అది కూడా లేదు. ఓకే, సో నేను మీలాగే ఇక్కడ డిప్లొమాలో లేదా అంటే 10th క్లాస్లో కూడా ఆల్ ఇన్ వన్ ఇట్లాంటి చదవడం ఒకసారి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఇదేంటంటే ప్యాటర్న్ ఎందులోంచి క్వశ్చన్స్ వస్తాయి, ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా రాయాలి అనే ఉద్దేశం తప్ప నాకు అది పెద్దగా యూజ్ అనిపించలేదు. సో ఐ లెఫ్ట్ దట్, ఆ టైంలో నేను వదిలేశాను. తర్వాత నేను ఎప్పుడు మళ్ళీ వాటి గురించి వెళ్ళలేదు, సబ్జెక్ట్ బుక్స్ తెచ్చుకొని చదివేవాడిని, ఆ సబ్జెక్ట్లో ఉన్న ఆ బుక్స్లో ఉన్న సబ్జెక్ట్ని చదివేవాడిని తప్ప. కావాలంటే ఒక 4-5 బుక్స్ రిఫర్ చేసి అందులో నాకు మంచి మ్యాటర్ని గ్యాదర్ చేసుకొని ఒక బుక్లో రాసుకొని అందులో ఇంపార్టెంట్ లైన్స్ చదువుకుంటూ అలా ప్రిపేర్ అయ్యేవాడిని. సో అట్లా దానివల్ల నేను ఎప్పుడు 75కి తక్కువ పర్సంటేజ్ అయితే నాకు రాలేదు, అన్నింటిలో 75 విత్ డిస్టింక్షన్ ఉండేది. రైట్, ఇది నా ఎక్స్పీరియన్స్. ఇక్కడ చాలామంది సహజంగా వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్స్ వరకు టైం పాస్ చేసి, లేదంటే ఏదో పనిలో ఉండో, ఏదో ప్రాబ్లంలో ఉండో ఇరుక్కోను, పర్సనల్లో లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లం ఇరుక్కోను, చదవలేకపోతారు. ఫైనల్లో ఆల్ ఇన్ వన్ స్పెక్ట్రమ్ లాంటి కొనుక్కొని చదవడానికి ట్రై చేస్తారు. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, మీరు చదవండి, మ్యాక్సిమం చదవండి, క్వశ్చన్స్ ఎలా వస్తాయో తెలుసుకోండి, ఏ విధంగా రాయాలో తెలుసుకోండి. వాటితో పాటు ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత మీరు చదివి రాలేదు, అప్పుడు ఏం చేయాలి? సో దట్స్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్ రైట్. సో మీరేం చేయాలంటే, అప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్ వచ్చింది, అది ఏ సబ్జెక్ట్లోంచి వచ్చింది అంటే ఏ చాప్టర్లోంచి వచ్చిందో మీకు ఒక అవగాహన ఉన్నట్లయితే, ఫస్ట్ ఆ క్వశ్చన్ని స్టార్టింగ్లో ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా స్టార్ట్ చేయండి. సో ఎండింగ్లో కూడా క్వశ్చన్ రిలేటెడ్గా ఎండ్ చేయాలి. మళ్ళీ ఆ మధ్యలో మీకు ఆ చాప్టర్లోంచి మీకు ఏదైతే గుర్తుందో దాని రిలేటెడ్ రాయండి మ్యాటర్. సో ఆ రిలేటెడ్ మ్యాటర్ రాసి, అంటే మీకు ఏదైనా గుర్తుండొచ్చు ఆ చాప్టర్లో, సో అది రాయండి. స్టార్టింగ్లో క్వశ్చన్కి రిలేటెడ్ రాయండి, మధ్యలో ఆ చాప్టర్లో మీకు గుర్తుంది రాయండి, లాస్ట్లో మళ్ళీ క్వశ్చన్కి రిలేటెడ్ రాయండి. సో ఇదేది థియరిటికల్గా, ప్రాబ్లం అయితే నువ్వు ఏమీ చేయలేవు. సో మీకు తెలిసిన ఫార్ములాస్ వచ్చినంత రాసి, బిగిన్ డేటా ఫార్ములాస్ వచ్చినంత రాసి సాల్వ్ చేసి వదిలేయండి. అంతేగాని గివెన్ డేటా వరకు అయితే రాయండి, 1 మార్క్ 2 మార్క్స్ అని కొంతమంది వేస్తారు, చాలామంది కరెక్షన్ చేసేవాళ్ళు. సో దాన్ని ట్రై చేసి సాల్వ్ చేసి కొట్టేసి చెత్త చెత్త చేసి 2-3 పేజీలు రాసిన తర్వాత దాన్ని కంక్లూడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 1-2 మార్క్స్ కూడా ఎవరు వేయరు. రైట్, సో ఇది థియరీలో ఇలా పాస్ కావాలి. కాబట్టి సినిమా స్టోరీలు రాయకండి, సినిమా స్టోరీలు రాస్తే మీకే ప్రాబ్లం అవుతుంది, అందరూ కరెక్షన్ చేయరు, బట్ కరెక్షన్ చేసినట్టు చేస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది. నేను ఒక వీడియోలో చెప్పాను, బీటెక్ పేపర్ కరెక్షన్ అనేది చాలా ఓల్డ్. సో ఇప్పుడు అలా రాస్తే పాస్ అవుతారు అనే విషయం తెలియదు, నా వీడియో చాలా వైరల్ అయింది, ఆ ఫ్యాకల్టీ అందరికీ జాయిన్ చేరినట్లయితే ఖచ్చితంగా వాళ్ళైతే అలా కరెక్ట్ చేయరు అనుకుంటున్నాను. కాబట్టి మీరు రాసినంత వరకు కరెక్ట్గా రాయండి, మీకు బాగా తెలిసినవి ఫస్ట్ రాయండి, తెలియని కొంచెం గ్యాప్ ఇచ్చుకొని, తర్వాత తెలిసినంత వరకు రాసి గ్యాప్ ఇచ్చుకొని, తర్వాత తెలిసినవి ఫినిష్ చేసుకొని, ఆ తర్వాత బ్యాక్ వచ్చి ఆ ఏ చాప్టర్లో వచ్చిందో గుర్తు తెచ్చుకొని దాని రిలేటెడ్ ఏదో ఒకటి రాసి ఫైనల్ కంక్లూజ్ ఇచ్చుకోండి, ఖచ్చితంగా పాస్ అవుతారు మీరు. బట్ ఈ స్పెక్ట్రము ఆల్ ఇన్ వన్లో చదివినట్లయితే మీకు సబ్జెక్ట్ అయితే రాదు, పాస్ అవుతే పక్కా అవుతారు. తర్వాత మళ్ళీ మీ సబ్జెక్ట్ కోసం కోచింగ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. రైట్, ఓకే గైస్, అర్థమైంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ వీడియోస్ అని ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు బై బై గైస్.